श्रीनिवास गारु राष्ट्रपति थैंक यू सर श्रीनिवास गारु ఏడు గంటల నుంచి ప్రోగ్రామ్స్ బయట ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. 7 గంటల నుంచి ఇప్పటి వరకు కార్యక్రమం వస్తుంది. ఇంకా దాదాపు 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ రేపు ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉంది కదా, దానికి సంబంధించినట్టు మళ్ళీ నైట్ అంతా రివ్యూ చేసుకో. మన జిల్లా సమస్యలు ఏమైనా ఇంకేమి ఉన్నాయి, ఏమేమి మాట్లాడాలి, ఏమేమి అడగాలని. ఉదయం నుంచి బాపు గారి దగ్గర కూడా ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారి వెంట ఆ బాపు గారికి కూడా వెళ్ళడం జరిగింది. కనుక కొద్దిగా లేట్ అయింది. లేట్ అయిన కారణాలు ఇవి కనుక అన్నట్టుగా భావించదని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీస్ మా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అధికారులందరూ కూడా మళ్ళొక్కసారి మీ అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఫిట్ తెలంగాణ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మా చైర్మన్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, యూత్కు ఒక అవేర్నెస్ ఇచ్చేటట్లు. ఈ కాలంలో చాలా వరకు గ్రౌండ్ మనం బంద్ ఉన్నందుకు ఆడలేకపోయిండు, ఫిట్నెస్ కొంచెం తగ్గినట్టు ఉంది. మళ్ళీ ఫిట్ కావాలంటే ఒక మూమెంట్ లాగా తీసుకుపోవాలి. ఇది ఓన్లీ క్రీడాకారులకే కాదు, ప్రతి మనిషికి వచ్చేటట్లు చేయాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్రీడలు ఇంకా ఎక్కువ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన 6 ఏళ్లలో మీరు చూస్తున్నారు మన మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, రోడ్లు, దీని మీదనే ఎక్కువ దృష్టి పెట్టినాం. ఎందుకంటే ఎక్కువ మంచినీళ్ళు అనేటివి, మెడికల్ కాలేజ్, ఇప్పుడే మెడికల్ కాలేజీ వెళ్ళి ఒక 82 వెంటిలేటర్లు ఇచ్చాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం అన్ని హాస్పిటల్ కలిపి 130 వెంటిలేటర్లు ఉండి, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ కలిపి ఓన్లీ 130 వెంటిలేటర్లు ఉండి 2014 కన్నా ముందు. ఈరోజు ఒక్క మరుగునార్లోనే 100 వెంటిలేటర్ల వరకు వచ్చినాయి. 100 అంటే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ అన్ని జిల్లాలు కలిపి 130 ఉంటే ఇలా 4-5 ఏళ్లలో మనం ఏ స్థాయికి వచ్చినామంటే ఒక మరుగునార్లోనే 100 వెంటిలేటర్లు అంటే చాలా మంది కూడా వెంటిలేటర్లు లేక చనిపోయారు. మనం లేదు, డాక్టర్లు హైదరాబాద్ తీసుకుపోండి తీసుకుపోండి అని చెప్తారు. ఎందుకు తీసుకుపోమని చెప్తారంటే ఇక్కడ వెంటిలేటర్ లేదు, శ్వాస ఆగకపోతే అది పెట్టడం లేదు కనుక తీసుకుపోండి అని చెప్తారు. హైదరాబాద్లో కూడా దొరకక చచ్చిపోయి ఉంటారు, మధ్యలో చనిపోయి ఉంటారు. ఇలా కరోనా సమయంలో కూడా నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చిండ్రు. ఫస్ట్ ఇక్కడ అడ్మిట్ అయిపోయినరు, పోయి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చిండ్రు. తక్కువ చేసుకుని పోయినాను. ఇంకొక వేరే హాస్పిటల్ చనిపోయిన తీసుకోపోమని చెప్తే నేను ఈ హాస్పిటల్ కొనని చెప్పిన, చనిపోతాడు 5-6 గంటలు అని చెప్పిండు. ఇటు వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత బతికిండు, మళ్ళీ ఇటు కూడా పోయిండు. అంటే ఎంతమంది ఇలా ప్రాణాలుగా గత 5-6 నెలల నుంచి
హాస్పిటల్ పైన మెడికల్ కాలేజ్ పైన దృష్టి పెట్టి అనేక సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేసాం. ఆర్టీపీసీఆర్ అని చెప్పి మన బ్లడ్ టెస్ట్లు అన్ని హైదరాబాద్ పంపేది. ఇప్పుడు ఇక్కడ ల్యాబ్ రాత్రి వచ్చిన సామాన్లు అవి కూడా రేపు ఎల్లుండో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాదాపు 4 నుంచి 5 వేల కోట్ల పెట్టుబడితో మామూలులో ఒక గ్రీన్ పార్క్ రాబోతా ఉంది, పెద్ద ఇండస్ట్రీ. దాన్ని ఎక్కడ పెట్టాలని కూడా ప్లానింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ 50% అయిపోయింది, క్యాబినెట్ లో కూడా దాదాపు అప్రూవల్ అయిపోయింది. ఒక చిన్న సబ్ కమిటీలో రెజల్యూషన్ పాస్ చేసుకుని ఆగింది. తొందరలోనే 4 వేల 5 వేల కోట్ల పెట్టుబడితో మామూలులో పెద్ద ఇండస్ట్రీ రాబోతుంది. అది తొందరలోనే ఎక్కడో ఉండదు, హార్డ్లీ అనుకుంటా 2-3 నెలల్లో దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పటి వరకు మన మామూలులో ఎవరో ప్రైవేట్ వ్యక్తి సూర్యలక్ష్మి కాటర్నీ పెట్టిండే, అది కూడా దివాలీసిపోయింది. ఎవరు లేడిగా ఒక్క ఇండస్ట్రీ లేదు. ఇలా పెద్ద ఇండస్ట్రీ వచ్చిందంటే అందరు చూపించారు మామూలు వైపు వచ్చేస్తుంది. మొత్తం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ కూడా మన ఎయిర్పోర్ట్కి వచ్చేటట్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మామూలు నుంచి హైదరాబాద్ పెట్టేటట్లు అనేక రకాల విజయంతో పోతాం. కనుక క్రీడాకారులకు ఒక మంచి పాజిటివ్ థింకింగ్తో పోవాలి. ఏమైనా తప్పులు ఉన్నా కూడా ప్రచారం చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసి మంచి మార్గంలో పోయినట్లయితే మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, భగవంతుడు మీకు కూడా మంచి చేస్తారు. ఏమి చేయకపోయినా సహాయం చేయకపోయినా సరే ఖరాబ్ చేయకండి. పని చేసినందుకు అడ్డంకులు లేకుండా మీ ఇంట్లో కూర్చున్నా సరే కానీ మేము చేసి పెడతాం. పనిచేసే క్రీడాకారులు చాలామంది ఉన్నారు. కనుక ఖచ్చితంగా నాకు ఏమీ లేదు. కోటరాజు గారు ఒక వారం రోజులలో ఇక్కడ మీటింగ్ పెట్టి మీ అందరితో మీటింగ్ పెట్టి ఇప్పించి దీన్ని మంచి ప్రచారం చేద్దాం. ఒక 10 మందిని తీసుకొని కమిటీ వేసి దాన్ని ఎట్టేట చేద్దాం, ఇంకేమేమి చేద్దాం అనే దాని మీద క్రీడల పట్ల చాలా చేద్దాం. విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడుతూ చదువుకోవాలి. చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం అంత ఇంపార్టెంట్. అంటే మీకు ఇష్టమైన ప్రతి ఒక్క విద్యార్థులు ఒక స్కిల్ ఉంటుంది, ఏదో ఒకటి, ఆ ఏది ఉంటుందో అదే చేయాలి. దాని వెంబడి మనం కొద్దిగా ముందుకు పోయినట్లయితే మంచి విజయాలు సాధించవచ్చు అని చెప్పని మరి మీ అందరు కూడా మరి భవిష్యత్తులో ఇంకా మంచిగా క్రీడలకు అన్ని ఏర్పాట్లు ఫ్యూచర్ చేస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా టూరిజంకు స్పోర్ట్స్ పైన ఎక్కువ దృష్టి ఉంటుంది కనుక మరి దాని వైపు చేయాలని చెప్పని. ఇప్పటికీ ఆలస్యం ఎక్కువ ఉంది కనుక దీన్ని ఎక్కువ నడిపించకుండా